గుడ్ ఆఫ్టర్నూన్, స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ ఓపెనింగ్ నుంచి కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 11,800 కింద ట్రేడ్ అవుతోంది ఎన్ఎస్సి నిఫ్టీ. సో జియోపొలిటికల్ టెన్షన్స్, ఒక ఇరాన్ అలాగే యుఎస్ఏ మధ్య నెలకొన్న కొంత ఉద్రిక్త వాతావరణం, క్రూడ్ ప్రైసెస్ పెరగడానికి బ్రెంట్ క్రూడ్ నియర్లీ $64 దగ్గర ఉంది ఇప్పుడు బ్యారెల్ బ్రెంట్ క్రూడ్. దీంతో మార్కెట్స్లో కొంత నెగిటివ్ ధోరణి కనిపిస్తోంది, బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి మార్కెట్స్. ముఖ్యంగా నిఫ్టీ సెన్సెక్స్లో ఎక్కువ వీక్నెస్ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ ఇండెక్స్ కొంత అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయని చెప్పాలి. సో పిఎస్సి బ్యాంక్స్లో కొద్దిగా బయింగ్ కనిపిస్తుంది, బట్ హెచ్డిఎఫ్సి ట్విన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి, ఐటీసీ ఇలాంటి స్టాక్స్ మనకు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్ బ్యాంక్ 3% పైగా నష్టంతో ట్రేడ్ అవుతుంది, మారుతి అరౌండ్ 3% నష్టం, భారతీ ఇన్ఫ్రాటెల్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, ఫార్మా ప్యాక్ అంతా ఇవాళ ఇన్ఫ్యాక్ట్ వీక్గా ఉందని చెప్పాలి. సో అరబిందో ఫార్మాకి యుఎస్ ఎఫ్డిఏ నుంచి వార్నింగ్ లెటర్ వచ్చింది. సో లాస్ట్ ఫిబ్రవరిలో జరిపిన ఇన్స్పెక్షన్ తర్వాత వార్నింగ్ లెటర్ ఇప్పుడు రావడం అనేది శ్రీకాకుళం యూనిట్కి సంబంధించి. సో అది ఆ ప్రభావం ఇతర ఫార్మా ప్యాక్ మీద కూడా కనిపిస్తుంది. సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ ఇవన్నీ వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. సో మిడ్ క్యాప్స్లో పరిస్థితి చూస్తే మిడ్ క్యాప్స్ కూడా కొంత బెటర్గా ఉన్నాయి ఇవాళ. సో ముందుగా నష్టపోయిన స్టాక్స్ లిస్ట్ చూస్తే ఈ క్లర్క్స్ 7.5% నష్టపోయింది, తర్వాత శోభా డెవలపర్స్, గ్రాఫైట్ ఇండియా, ఇమామీ, ఉజ్జీవన్ ఫైనాన్స్, ఈక్విటాస్ హోల్డింగ్స్, ఆర్కామ్, సింటెక్స్ ప్లాస్టిక్స్, అరబిందో ఫార్మా, మణప్పురం ఫైనాన్స్, ఓరియంట్ సిమెంట్, అలాగే కజరే సెరమిక్స్, కాక్స్ అండ్ కింగ్స్, ఇవన్నీ ఎస్ బ్యాంక్, సిజీ పవర్, ఇవన్నీ మనకు నష్టాలు కనిపిస్తున్నాయి. గెయినర్స్ లిస్ట్లో జెట్ ఎయిర్వేస్ ఇవాళ ఆల్మోస్ట్ 12% లాభంతో కనిపిస్తోంది. సో ఈ కంపెనీకి సంబంధించి ఎన్సీఎల్టీ ఎస్బీఐ వేసిన పిటిషన్ని అడ్మిట్ చేసుకుంది, అలాగే రెజల్యూషన్ ప్రొఫెషనల్కి ఆర్డర్స్ ఇచ్చారు. 3 మంత్స్లోగా దీనికి సంబంధించి ఒక పరిష్కారం సూచించాల్సిందిగా. దీంతో జెట్ ఎయిర్వేస్లో కొంత బయింగ్ అనేది కనిపిస్తుంది మనకు, అరౌండ్ 12% లాభంతో 7,150 దగ్గర ట్రేడ్ అవుతుంది. లక్ష్మీనాస్ బ్యాంక్ కూడా 10% పెరిగింది ఇవాళ, అలాగే సుజలాన్ ఎనర్జీ, జేపీ అసోసియేట్స్, జేఎండ్కే బ్యాంక్, దివాన్ హౌసింగ్, ఇండియా బుల్స్ వెంచర్స్, హెచ్ఈజీ, టిమ్కెన్, కేఈఐ ఇండస్ట్రీస్, ఒబ్రాయ్ రియల్టీ, ఆర్ పవర్, ఇలా ఎక్కువగా మనకు బిట్ అండ్ డౌన్ స్టాక్స్లోనే ఎక్కువ మనం రికవరీ అనేది మనం గమనిస్తూ ఉన్నాం. సిండికేట్ బ్యాంక్, ఇండియా బుల్స్ హోల్సేల్, ఎంఆర్పిఎల్, పీసీ జ్యువెలర్స్ ఇలాంటి స్టాక్స్లో మనకు ఇది షార్ట్ కవరింగ్ కావచ్చు, లేదా కొంత స్పెక్యులేటివ్ బయింగ్ కారణంగా కూడా పెరుగుతూ ఉండొచ్చు. ఓవరాల్గా మిడ్ క్యాప్స్లో కొంత బెటర్ పెర్ఫార్మెన్స్ అనేది మనకి ఈ సమయంలో కనిపిస్తుంది. అదర్వైజ్ కొంత వీకెండ్ ఫ్యాక్టర్ కూడా లార్జ్ క్యాప్స్లో కనిపిస్తుంది. సో లార్జ్ క్యాప్స్లో కొంత సెల్లింగ్ అనేది మనం చూస్తున్నాం. ఇంకా ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఓవరాల్గా వీకెండ్ పొజిషన్స్ కొంత స్క్వేర్ అప్ పొజిషన్స్ కనిపిస్తున్నాయి, షార్ట్ కవరింగ్ కనిపిస్తుంది ఈ బీట్ అండ్ డౌన్ స్టాక్స్లో, నాట్ ఇన్ అదర్ కౌంటర్స్. సో ఎటువంటి పరిస్థితి మీరు గమనిస్తున్నారు? ప్రాబ్లీ సిమిలర్ ప్యాటర్న్సే కనిపిస్తున్నాయండి చార్ట్స్ పరంగా కూడా. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే కంటిన్యూస్లీ ఒక 10 డేస్ ఆల్మోస్ట్ 50-80 or 100% కూడా పడ్డాయి కొన్ని స్టాక్స్. సో వాటిల్లో మాత్రమే రికవరీ రావటం చూస్తున్నాం. అండ్ కొద్దిగా బెటర్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కొంచెం సెల్ ఆఫ్ రావటం చూస్తున్నాం. ఫర్ ఇన్స్టాన్స్ ఆర్బిఎల్ బ్యాంక్, ఉజ్జీవన్ ఫైనాన్స్ ఇలాంటి స్టాక్స్లో కొద్దిగా సెల్లింగ్ రావటం చూస్తున్నాం. సో మేబీ అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. బట్ అగైన్ ఏవైతే బీట్ అండ్ డౌన్ స్టాక్స్ ఉన్నాయో వీటన్నిటిలో మంచి పుల్ బ్యాక్స్ వస్తున్నాయి. బట్ ఆ పుల్ బ్యాక్స్ని ఓన్లీ ఫర్ సెల్లింగే యూజ్ చేయాలని నా ఉద్దేశం. ఇన్ కేస్ ట్రేడింగ్ చేసినా కూడా ఐ థింక్ యూ షుడ్ ట్రేడ్ ఇన్ ద డైరెక్షన్. సో డైరెక్షన్ అయితే డెఫినెట్లీ డౌన్ ఉంది కాబట్టి మేబీ మ్యాసివ్ పుల్ బ్యాక్స్ కూడా రావచ్చు. అలాంటప్పుడు షార్టింగ్ చేయడమే ట్రేడర్స్కి ఇట్స్ ఎ గుడ్ ఐడియా. బట్ ఇన్వెస్టర్స్ టోటలీ ఈ స్టాక్స్ నుంచి అవే ఉండాలని నా ఉద్దేశం. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ నిన్న ఏదైతే లో నుంచి చూసాం, మనం ఆల్మోస్ట్ 200 పాయింట్స్ పెరగటం చూసాం లో నుంచి. సో అది ఐ థింక్ కొంచెం గివ్ అప్ చేస్తుంది, అబౌట్ 60 పాయింట్స్ కిందకి రావటం చూసాం. మేబీ ఇంకో 40-50 పాయింట్స్ పడింది అంటే కనుక ప్రాబ్లీ అక్కడ ఒక బై ఇండికేషన్ మనకు వస్తుంది. ఎందుకంటే 11,727 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంది షార్ట్ టర్మ్లో. ఇన్ కేస్ అక్కడికి వస్తే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి అక్కడ నుంచి 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే అగైన్ నిన్నటి హై ఏదైతే ఉందో 11,820 అది కూడా బ్రీచ్ అయ్యి 11,904 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ ప్యాటర్న్ మనం చూస్తున్నాం. నిన్న ఆల్మోస్ట్ లోస్ నుంచి చూస్తే 3220 నుంచి 824 దాకా రావటం చూసాం. కరెంట్లీ బ్యాంక్ నిఫ్టీ కంపేర్ టు నిఫ్టీ ఎక్కువ పడలేదని చెప్పొచ్చు. మేబీ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా 30,300 దాకా వస్తే కనుక అంటే ఇంకో 200 పాయింట్స్ ఆర్ 300 పాయింట్స్ పడితే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి అక్కడ నుంచి 200 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే 30,900 నుంచి 31,300 దాకా వెళ్ళే ఛాన్స్ మనకు కనిపిస్తుంది.
మీరు అడ్వైజ్ ఇస్తున్నారు ట్రేడర్స్ కి? ట్రేడింగ్ పరంగా చూసుకుంటే మనకి లాస్ట్ 2 డేస్ మార్కెట్స్ ఒక బాగా కరెక్ట్ అయిన తర్వాత రికవరీ అనేది చూసామండి. మళ్ళీ ఈరోజు కొంచెం మళ్ళీ సెల్లింగ్ అనేది చూస్తున్నాము. అయితే ఓవరాల్గా మార్కెట్స్ మాత్రం నేను అనుకోవడం నెక్స్ట్ ఒక 4-5 డేస్ వోలటాలిటీతో పాటు హయ్యర్ లెవెల్స్లో సెల్లింగ్ ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే నిన్న ఒక లాస్ట్ 2 డేస్లో కొంత ఈ బాగా ఓవర్సోల్డ్ స్టాక్స్ కొంచెం పెరిగాయి. అయితే ఇవి వీటిని ఉపయోగించుకొని ట్రేడర్స్ అంటే మరి ముఖ్యంగా 2-3 రోజుల కోసం పొజిషన్ తీసుకునే వాళ్ళు ఇటువంటి స్టాక్స్లో లైక్ రిలయన్స్ ఇన్ఫ్రా కానివ్వండి, తర్వాత మన రిలయన్స్ క్యాపిటల్ లేకపోతే బాగా పడిన జైన్ ఇరిగేషన్ లాంటి స్టాక్స్లో లాంగ్ వెళ్ళొద్దు. ఇవి ర్యాలీస్లో సెల్ చేయడానికి అనుకూలంగా ఉన్న స్టాక్స్. అయితే ఇప్పుడు ఇమీడియట్గా ఎవరన్నా పొజిషన్స్ తీసుకోవాలి అంటే మాత్రం బయింగ్ వెళ్ళాలి అంటే చాలా ఫ్యూ స్టాక్స్ మనకి అందుబాటులో ఉన్నాయి బయింగ్కి నెక్స్ట్ ఈ సిరీస్ వరకు కానీ చూసుకుంటే. అందులో భాగంగా టాటా స్టీల్ ఒకటి మనం చూసుకుంటే రీసెంట్గా బాగా స్టడీగానే ఉంది ఈ స్టాకు, కాబట్టి ఎవ్రీ డిప్లో కూడా టాటా స్టీల్ని బై చేయమని సజెస్ట్ చేస్తాను. అది కూడా జూన్ సిరీస్కి మాత్రమే చెప్తున్నాను. క్లోజర్గా 520-524 దగ్గరికి వస్తే పొజిషన్స్ని క్లోజ్ చేయమంటాను, ఐ మీన్ ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను లాంగ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు. ఇంకొక స్టాక్ విషయానికి వస్తే టైటాన్ అండి. ఇది కూడా చూసుకుంటే చాలా లాస్ట్ ఒక 3 నెలల నుంచి కూడా ఈ స్టాక్ చాలా అవుట్ పర్ఫామ్ చేస్తుంది. దీన్ని కూడా ఈ సిరీస్కి మాత్రమే బయింగ్ సైజ్ చేస్తాను. ఎవ్రీ డిప్లో కూడా టైటాన్ బై చేసుకోమంటాను. క్లోజర్గా 1280 ఆ లెవెల్స్కి వస్తే బై చేయమంటాను. టార్గెట్ 1320 నుంచి 1324-1328 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇంకా సెల్లింగ్ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీని ర్యాలీస్లో సెల్ చేయమంటాను. మనకి కొంచెం లాస్ట్ 2 డేస్గా కొంచెం బ్యాంక్ నిఫ్టీ లో నుంచి రికవర్ అయింది, బట్ ఇది హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ కాకపోవచ్చు. క్లోజర్గా 30,800 ఆ లెవెల్లో ఇస్తే దానికి బాగా రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ని నెక్స్ట్ గురువారం వరకు కూడా హయ్యర్ లెవెల్స్లో సెల్లింగ్ చేయమని చెప్తాను. తర్వాత ఈవెన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ని కూడా ర్యాలీస్లో సెల్ చేయమంటాను. ఇది కూడా మళ్ళీ నేను అనుకోవడము రాను రోజుల్లో మళ్ళీ ఈవెన్ 1280 లెవెల్స్ కూడా బ్రేక్ అయ్యి దాని కింద రావడానికి అవకాశం కనపడుతుంది. కాబట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ని సెల్ చేయమంటాను. తర్వాత హై బీటా స్టాక్స్ అన్నీ కూడా చాలా వరకు సెల్లింగ్కి అనుకూలంగా ఉన్నాయి. దీంతోపాటు జీ ఎంటర్టైన్మెంట్ కూడా 355 బిలో కంటిన్యూగా ఫ్యూచర్స్లో ట్రేడ్ అయితే 364 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని దీన్ని కూడా సెల్ చేయమంటాను. 342-338 లెవెల్స్ని జీ ఎంటర్టైన్మెంట్ టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. నెక్స్ట్ వీక్ మార్కెట్ FNO క్లోజింగ్ నెక్స్ట్ వీక్లో ఉంది, కాబట్టి కొంచెం దాని దృష్ట్యా ట్రేడర్స్ ఎప్పటికప్పుడు పొజిషన్స్ని ఫాస్ట్గా చేంజ్ చేసుకోమని సజెస్ట్ చేస్తారండి. రైట్, కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ కర్నూలు నుంచి తేజశ్రీ. హలో హలో అడగండి తేజశ్రీ. సార్ మేము DHFL 93 దగ్గర 1000 షేర్ పర్చేస్ చేసాం సార్. హోపింగ్ ప్రైస్ కంటిన్యూస్ గా డిక్రీజ్ అయింది సార్, అది హోల్డ్ చేయమంటారా సెల్ చేయమంటారా సార్? DHFL లో లాస్ బుక్ చేయొచ్చా? మీరు తీసుకున్న స్టాకే ఇట్స్ ఏ స్పెక్యులేటివ్ స్టాక్ అండి. సో మీరు కొన్న ప్రైస్ ఈజ్ ఓకే 93, మేబీ మార్కెట్లో పుల్ బ్యాక్ వస్తే కనుక ఆ లెవెల్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బట్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలనేది ఇంపార్టెంట్ అండి ఈ స్టేజ్లో. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ చూస్తే 73 ఉంది. సో ప్రాబ్లీ మొన్నటి స్వింగ్లో 2 డేస్ లో మనం చూస్తే కనుక అరౌండ్ 60 దగ్గర సపోర్ట్ తీసుకుని కనిపిస్తుంది, షార్ట్ టర్మ్ సపోర్ట్ ఏదైతే ఉందో. సో డెఫినెట్గా 60 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఈ స్టేజ్లో కూడా. అండ్ 20 డే మూవింగ్ యావరేజ్ దీన్ని చూస్తే కనుక 89-90 ఉంది. సో ఆల్మోస్ట్ మీ కాస్ట్ ప్రైస్ దగ్గర 20 డే మూవింగ్ యావరేజ్ ఉంది, కాబట్టి మీ కాస్ట్ ప్రైస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వమని నా సజెషన్. తర్వాత కలర్ పుట్టపర్తి నుంచి శ్రీనివాస్ లైన్ ఉన్నారు. హలో హలో అడగండి శ్రీనివాస్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సాధన నెట్రోకెమ్ మహానగర్ గ్యాస్ ఇవి లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా? రెండు కంపెనీలు లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? మహానగర్ గ్యాస్ విషయానికి వస్తే మీరు లాంగ్ టర్మ్కి ఈ స్టాక్ని మీరు తీసుకోవచ్చండి. ఫండమెంటల్ పరంగా ఈ స్టాక్ కూడా చాలా వరకు బాగుంది. ఒక టైంలో ఏంటంటే కంప్లీట్గా అసలు మార్కెట్తో సంబంధం లేకుండా మంచి రిటర్న్ అనేది ఇన్వెస్టర్స్కి ఇచ్చిన స్టాక్ అండి. రీసెంట్గా లాస్ట్ కొన్ని రోజులుగా కొంచెం ఈ స్టాక్లో కరెక్షన్ అంటే లాస్ట్ కొన్ని 6 నెలలుగా చూస్తున్నాము కొంచెం కరెక్షన్ వచ్చింది. బట్ ఓవరాల్గా ఈ స్పేస్లో కానీ చూసుకుంటే మహానగర్ గ్యాస్ అనేది ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి, కాబట్టి మీరు కొనుక్కోవచ్చండి. స్లోగా బయింగ్ స్టార్ట్ చేయండి. పెద్ద వోల్టాలిటీ కూడా ఈ స్టాక్లో ఉండకపోవచ్చు, అంటే కాబట్టి మీరు కొంచెం బయింగ్ స్టార్ట్ చేయండి. కొంత 50% ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి ఇంకో కొంచెం కరెక్షన్స్లో కొంత ఇన్వెస్ట్ చేయమంటాను. ఓవరాల్ ట్రెండ్ అయితే మాత్రం పాజిటివ్గా ఉంది, మీరు ఇన్వెస్ట్మెంట్కి మహానగర్ గ్యాస్ని కొనుక్కోవచ్చు అండి. సో సాధన నైట్రోకెమ్ అనేది దేఆర్ కమాడిటీ కెమికల్స్ ట్రేడింగ్ కంపెనీ లాగా ఉంది, బట్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ బాగాలేదండి. అంతకుముందు అంతా పెర్ఫార్మెన్స్ వాజ్ ఓకే, బట్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ వాజ్ బ్యాడ్. సో
మేబీ అందుకనే అది దట్ కుడ్ బి వన్ ఆఫ్ ది రీజన్స్. 52 వీక్ లోకి దగ్గరగా కనిపిస్తుంది, 176 దగ్గర. మేబీ ఇంకో క్వార్టర్ రిజల్ట్ కూడా చూడండి, అప్పటికేమైనా పరిస్థితి ఇంప్రూవ్ అయితే తీసుకోండి, అదర్వైజ్ యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ అవాయిడబుల్. ఇట్స్ ఆపరేటెడ్ స్టాక్ లాగా కనిపిస్తుందండి. బీఎస్సీలో మనం ట్రేడ్ చూస్తున్నాం, ఆల్మోస్ట్ 2018లో 674 హై వెళ్ళింది, అండ్ మొన్నటి స్వింగ్లో ఇప్పుడే వసంత్ గారు అన్నట్టు ఆల్మోస్ట్ 52 వీక్లో చూస్తే 143. సో పర్ డే మీకు అరౌండ్ 2,000-3,000 షేర్స్ అవుతాయి, అండ్ కంటిన్యూస్లీ డౌన్వర్డ్ సర్క్యూట్స్ అండ్ అప్పర్ సర్క్యూట్స్తో ట్రేడ్ అవుతున్న స్టాక్. సో ఇలాంటి స్టాక్స్లో నా ప్రకారం ఐ థింక్ వన్ షుడెంట్ ఇన్వెస్ట్ అండి. సో డెఫినెట్లీ ఇలాంటి స్టాక్స్ అవైడబుల్ స్టాక్సే. సో ఈపీఎస్ 40 రూపీస్ ఈపీఎస్ అనిపిస్తుంది చూసినప్పుడు, మరి ఇంతవరకు ప్రైస్ పడకూడదు. మేబీ ఇట్స్ ఎ ట్రేడింగ్ కమాడిటీస్, ఒక కెమికల్స్లో ట్రేడింగ్ కంపెనీ లాగా ఉంది సాధారణ నైట్రోకెమ్ అనేది. ఆర్ అదర్వైజ్ ఆల్సో ఈ అదర్ కెమికల్ షేర్స్ చాలా మంచి ట్రెండ్ ఉన్నప్పుడు ఇది ఇంత వీక్గా ఉంది అంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. సో అవాయిడ్ దిస్ కంపెనీ యాజ్ ఆఫ్ నౌ. మరో కాలర్ సాయి కుమార్ లైన్ ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి. బ్యాంక్ నిఫ్టీ బాగా డిస్కౌంట్ లో ఉంది సార్. హలో, డిస్కౌంట్ లో అంటే బాగా తగ్గింది అనుకుంటున్నారా? ఫ్యూచర్ కి అను స్పాట్ కి బాగా డిస్కౌంట్ ఉంది సార్. ఓకే ఓకే గుడ్. ఏమన్నా లాంగ్ ఉండొచ్చా, షార్ట్ ఉండాలా? ప్లస్ ఇంకోటి, ఇండియా డూయింగ్ బిజినెస్ అని ఏమన్నా న్యూస్ ఏమన్నా వస్తుందా? ఏమండి, ఇండియా రిఫార్మ్స్ అండ్ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఏమన్నా ఇండియా న్యూస్ ఏమన్నా? ఇండియా రిఫార్మ్స్ అండ్ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఉంది కదా, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోనా? అదే మీకెందుకు ఇండియా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్? అదే ర్యాంకింగ్ అండ్ అప్డేట్ ఏమైనా ఉందా మళ్ళీ? అసలు ఎందుకు ఏమైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా మీరు? అవును సార్. ఇండియాలో పెద్ద ప్లాంట్ ఏదైనా పెడదాం అనుకుంటున్నారా? అట్లాంటి మరి దాని గురించి మీరు ఎందుకు వర్రీ అవుతున్నారు? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది పెద్ద ఇన్వెస్టర్లు వాళ్ళు ఏదైనా వేరే కంట్రీస్ నుంచి మన ఇండియాకి రావాలనుకునే వాళ్ళకి అవసరం. మనకి అంత పెద్ద ఇట్ డజంట్ మ్యాటర్ అండి. మనం కొంచెం ఇంప్రూవ్ అయితే మంచిదే, సంతోషిద్దాం. ఇంప్రూవ్ కాకపోతే కూడా మనకంటూ రిటైల్గా మనకంటూ పెద్ద నష్టమే ఉండదు. ఇట్స్ మార్కెట్ కూడా అంత ఓ దాని గురించి పట్టించుకొని పెరిగేంత లేదా తగ్గేంత ఆలోచన చేయదు. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఇట్స్ ఓన్లీ ఫర్ అట్రాక్టింగ్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్, వాటి కోసం మనకు వస్తుంది. సో ఈ బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంటి, షార్ట్ ఆర్ లాంగ్? అంటే బ్యాంక్ నిఫ్టీ మీరు కొంచెం డిస్కౌంట్లో ఉంది అంటున్నారు, ఈ మధ్య బాగా మనకు చూస్తున్నాం అండి. కొంచెం బ్యాంక్ నిఫ్టీ డిస్కౌంట్లోనే మీకు కొన్ని రోజులు డిస్కౌంట్, కొన్ని రోజులు ప్రీమియం, ఈ విధంగా ఉంది. బట్ మీరు లాంగ్ వెళ్ళాలి అంటే జూన్ సిరీస్ వరకు పెద్దగా నేను అనుకోవడము బ్యాంక్ నిఫ్టీలో పెద్ద బయింగ్ అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఓవరాల్గా ఈ సిరీస్లో వీక్గానే ఉంది కాబట్టి మీరు బయింగ్ వెళ్ళడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. నా ఉద్దేశం ప్రకారం ర్యాలీస్లో సెల్ చేయండి. ఎందుకంటే జస్ట్ ఒక 3-4 డేస్లోనే స్ట్రాంగ్ ఉన్న యాక్సిస్ బ్యాంకు, తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటి కౌంటర్స్ బాగా వీక్ అయినాయి. ఒక స్ట్రాంగ్ ఉన్న బ్యాంక్ నిఫ్టీలో అంటే బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తప్ప మిగతా బ్యాంక్స్ అన్నీ కూడా, ఈవెన్ ఆర్బీఐ బ్యాంక్ కూడా మనకి ఈరోజు వీక్నెస్ అనేది చూస్తున్నాము. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ పెద్దగా పెరగకపోవచ్చు. మీరు ట్రేడింగ్గా ఈ 4-5 రోజుల కోసం బ్యాంక్ నిఫ్టీని ర్యాలీస్లో సెల్ చేసి హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అలాగే మెయిల్స్ తీసుకోబోయే ముందు కాసేపు విరామం. స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మార్కెట్స్లో స్టేటస్ కో పరిస్థితి కనిపిస్తుంది. సో క్రూడ్ ప్రైసెస్ హైయర్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉండడంతో ఈక్విటీ మార్కెట్స్లో మనకు కొంత సెల్లింగ్ కనిపిస్తుంది. 11,778 నిఫ్టీ ట్రేడ్ అవుతున్న వాల్యూ ఇది. తర్వాత మెయిల్స్ చూద్దాం. శివశేషు మెయిల్ పంపించారు, పైనీర్ డిస్టిలరీస్ ఈ షేర్లు 280లకు ఉన్నారు. అలాగే థాయ్ సెక్యూరిటీస్ అట, ఇది 31 రూపీస్లో ఉన్నాయి, ఏం చేయాలి? రెండు పైనీర్ డిస్టిలరీస్ అండ్ థాయ్ సెక్యూరిటీస్. పైనీర్ డిస్టిలరీస్ ప్రాబబ్లీ ఐ థింక్ ఇట్స్ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అండి. సో స్టాక్ మనం లాస్ట్ 3-6 మంత్స్గా చూస్తే కనుక ఆల్మోస్ట్ ఈ స్టాక్ అరౌండ్ 410 నుంచి కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 140-114 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో డెఫినెట్లీ ఉన్న స్టాక్ అయితే ఉంచవచ్చు, బట్ ఈ స్టాక్కి 2016 లోస్ మనం వెళ్ళి చూస్తే కనుక 81 దాకా కిందకు వచ్చే పొటెన్షియల్ కనిపిస్తుంది. సో డెఫినెట్లీ ఈ స్టేజ్లో అయితే అవైడబుల్ స్టాక్. ఇన్ కేసు ఇది పుల్ బ్యాక్ వచ్చి అరౌండ్ 140-150 వస్తే కనుక అక్కడ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. అదర్ స్టాక్ థాయ్ సెక్యూరిటీస్, ఇండో థాయ్ సెక్యూరిటీస్ 1000 షేర్స్ కొన్నారు మీరు 31 రూపాయల్లో, ఇప్పుడు 26 రూపాయలు ఉంది. ఏమాత్రం ఫండమెంటల్స్
బలం లేని కంపెనీ ఇది. సో ఇటువంటి కంపెనీల్లో మీరు ఇన్వెస్ట్ చేసే ముందు కొద్దిగా రీసెర్చ్ చేయాలండి, అసలు ఏంటి కంపెనీ ఫైనాన్షియల్స్ ఏంటి అని. ఎవరన్నా చెప్తేనో టిప్ లాంటివి చెప్తేనో కొనుక్కోకూడదు. సో ఏమాత్రం వీలున్నా కూడా మీ రేట్ వచ్చినప్పుడు అమ్మేసుకోండి, 31 రూపీస్ వచ్చినప్పుడు. దీనికంటే కూడా ఒకసారి కావాలంటే థాయిలాండ్ వెళ్ళొస్తాయండి, ఇండో థాయ్ అనే మీకు బాగా ఆసక్తి ఉంటాయి. తర్వాత రమేష్ అడుగుతున్నారు, హెచ్పిసిఎల్ 250 రూపాయల్లో కొన్నారట, హోల్డ్ చేయొచ్చా యావరేజ్ చేయొచ్చా? ఒకటండి, హెచ్పిసిఎల్లో ఆల్రెడీ మీరు 250 కొన్నారంటే మీరు యావరేజ్ ఏంటంటే స్టాక్ ఇంకా పెరిగింది, 293లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. మీరు ఓవరాల్గా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ బాగా పెరిగి బాగా పడి ఇప్పుడే ఈ మధ్యకాలంలో కొంచెం పెరిగాయండి. అయితే క్రూడ్ ఆయిల్ చూడండి, ఓవరాల్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే ఫ్రెండ్గా హెచ్పిసిఎల్ని హోల్డ్ చేయమని చెప్తాను. ఈ టైంలో ఎగ్జిట్ కావడం అనేది కరెక్ట్ కాదు, మీరు హోల్డ్ చేయమని చెప్తాను. డిఎల్ఎఫ్ కొన్నారట 180 రూపాయల్లో ఇంట్రాడే కోసం, శ్రీనివాసన్ హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? యా, ఇంట్రాడే కోసం అయితే మీరు 178 దగ్గర స్టాప్ లాస్ పెట్టాలండి. ఐ డోంట్ థింక్ యుల్ గెట్ మచ్ మనీ దీనిలో, ఎందుకంటే 180లో కొన్నారు, డే హై కూడా 180-190. ఇన్ కేస్ జిఎస్టీ కౌన్సిల్ నుంచి బిఫోర్ మార్కెట్ క్లోజింగ్ ఏదైనా పాజిటివ్ ఆస్పెక్ట్ ఏదైనా వస్తే కనుక ఒక 5-6 రూపీస్ పెరిగే ఛాన్స్ ఉంది. బట్ స్ట్రిక్ట్గా 178 కింద మీరు స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. మధు ఒంగోలు నుంచి అడుగుతున్నారు, టాటా మోటార్స్ 440లో కొన్నారట, బ్యాంక్ ఆఫ్ బరోడా 180లో, ఆల్మోస్ట్ 1/3 అయిపోయింది టాటా మోటార్స్. ఒకటండి, టాటా మోటార్స్ విషయానికి వస్తే మనకి జస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ జాగ్వార్ అండి ఎప్పుడూ లేని విధంగా సేల్స్ డ్రాస్టిక్గా పడిపోయినాయండి జాగ్వార్ సేల్స్. దాని మీద ఆధారపడి టాటా మోటార్స్ ఇన్ని రోజులు మనం చూస్తున్నాము. డొమెస్టిక్గా కూడా సేల్స్ అంత ఎంకరేజింగ్గా లేవు, కాబట్టి ఫండమెంటల్ ఇష్యూ ఉంది కాబట్టి స్టాక్ మనకి అందుకే రికవరీ రావట్లేదు. ఇప్పుడు 150 ఆ లెవెల్లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. నా ఉద్దేశం ప్రకారం మళ్ళీ 400 మునుపటి రోజు అంటే అప్పుడు రేట్ రావడం అనేది చాలా కష్టం అండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, మధ్య మధ్యలో ట్రేడింగ్ బౌన్సెస్ వస్తాయి, వాటి కోసం కొనుక్కొని అమ్ముకొని ఆ విధంగా చేసుకోమని సజెస్ట్ చేస్తాను. మీరు కొన్న ఈవెన్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవి, ఇది కూడా పెద్దగా స్ట్రాంగ్ లేదండి, ఇది కూడా వీక్గానే ఉంది. వీటిలో ఫర్దర్గా యాడ్ చేసుకోవడం అయితే వద్దండి, ఉన్న పొజిషన్లు హోల్డ్ చేసుకొని ర్యాలీస్లో ఎగ్జిట్ కండి. తర్వాత భారత్ ఫోర్జ్, హిందుస్థాన్ జింక్, ఎక్సైడ్, ఎంఎండ్ఎం ఇవి కొందాం అనుకుంటున్నారు. పిఎన్వి స్వామి కొనుక్కోవచ్చా ఇవి 4 స్టాక్స్ కూడా? ఐ థింక్ ఎక్సైడ్ ఒక్కటి తప్ప మిగతా 3 కూడా డౌన్ ట్రేడ్ ఉన్న స్టాక్స్ అండి. స్టాక్స్ ఆర్ గుడ్, ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ఎక్కడ కొంటారు, ప్రైస్ పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్. సో ఫర్ ఇన్స్టెన్స్ భారత్ ఫోర్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 800 రూపీస్ నుంచి అరౌండ్ 400, నియర్ టు హాఫ్ అవుట్ అని చూసాం. సో ఇలాంటి టైంలో కొంటాం అనేది ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా, బట్ 2-3 ఇయర్ వ్యూ ఉంటే కనుక మీరు చెప్పిన 4 స్టాక్స్ భారత్ ఫోర్జ్, ఎంఎండ్ఎం, ఎక్సైడ్ అండ్ హిందుస్థాన్ జింక్ అన్నీ కూడా మంచి స్టాక్సే. బట్ ఈ స్టేజ్లో ఇఫ్ యూ వాంట్ టు బై, ఎక్సైడ్ ఈజ్ ఎ గుడ్ ఐడియా అండి. ఒక 10% పడినా కూడా మీకు క్విక్లీ ఒక 20% రిటర్న్ ఇన్ ద నెక్స్ట్ 1-1.5 ఇయర్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అర్జున్ అడుగుతున్నారు, లుపిన్ 852లో, ఎస్బీఐ 278లో ఉన్నాయి, ఇంకా యాడ్ చేసుకోవచ్చా డిఫరెంట్ లెవెల్స్లో? ఎస్బీఐ అయితే మీరు ప్రస్తుతానికి రీసెంట్ హైస్లో ఉందండి, ఇంతకు ముందుగా చూసుకుంటే 320 నుంచి రివర్స్ అయ్యేది ఎప్పుడు కూడా ఎస్బీఐ. బట్ ఈసారి దానిపైన సస్టైన్డ్ అవుతుంది, మీరు ఇంకా యాడ్ చేసుకోవాలంటే పెద్ద పెద్ద కలెక్షన్స్లో యాడ్ చేసుకోండి, ఎందుకంటే బాగా పెరిగింది కాబట్టి. ఓవరాల్గా మీరు ఉన్న పిఎస్యూ బ్యాంక్స్లో ఎస్బీఐ ఒకటి యావరేజ్ చేసుకోవచ్చు. ఈవెన్ లుపిన్ కూడా చూసుకుంటే ఇది బాగా వీక్ ఉందండి, అయినా కూడా మీరు ఒక ఇన్వెస్టర్ అయితే మాత్రం, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మీరు లుపిన్ హోల్డ్ చేయొచ్చు, ఇంకా యాడ్ కూడా చేసుకోవచ్చు అండి. మీరు అయితే కొంచెం ప్రైసింగ్ అనేది మాత్రం ఈ లెవెల్ నుంచి కూడా కొంచెం పడవచ్చు, కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని మీరు 2-3 బయింగ్ పాయింట్లు మీరు యావరేజ్ చేసుకోండి. మీరు ఎస్ఐపి చేస్తున్నా అన్నారు, కంటిన్యూ చేయండి ఎస్ఐపి, ఆల్ ప్రైస్ లెవెల్స్లో మనం కంటిన్యూ చేస్తుంటేనే ఆ లాంగ్ టర్మ్ యావరేజ్ అనేది వర్కౌట్ అవుతుంది. తర్వాత నరేష్ అడుగుతున్నారు, గ్రాసిమ్ 100 షేర్లు తీస్తుందా అనుకుంటున్నారట, ఈ ప్రైస్లో తీసుకోవచ్చా? ఐ థింక్ 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలండి. మొన్నటి స్వింగ్లో చూస్తే కనుక 870 దాకా రావటం చూసాం, కరెంట్లీ 903 ఉంది. సో డెఫినెట్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ స్టిల్ 870 తీసుకోవచ్చు. బట్ అగైన్ ప్రాబ్లీ నెక్స్ట్ 1 క్వార్టర్ వరకే సిమెంట్ ప్యాక్ బాగుండొచ్చు, ఎందుకంటే సమ్మర్లో సిమెంట్ విల్ డూ వెల్. సో అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ప్రాబ్లీ క్విక్ ట్రేడ్ కోసం ఆర్ క్విక్ గెయిన్స్ కోసం మీరు ట్రై చేయొచ్చు. 950 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ ఇది. సో 100 స్టాక్స్ కాబట్టి డెఫినెట్లీ ఎంటర్ అవ్వచ్చు. రాజలక్ష్మి టీవీఎస్ శ్రీచక్ర గురించి అడుగుతున్నారు, 2400లో లాంగ్ టర్మ్ కోసం తీస్తున్నారట, ఇప్పుడు 1860 అయిపోయింది, లాంగ్ టర్మ్ కోసం ఇంకా యాడ్ చేసుకోవచ్చా? నాట్ ఏ గుడ్ ఐడియా అండి. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద టైర్ కంపెనీస్ దే ఆర్ నాట్ డూయింగ్ గుడ్. సో ఎంఆర్ఎఫ్ లాంటి స్టాక్సే పర్ఫామ్ చేయలేకపోతున్నాయి. సో డెఫినెట్లీ ఈ స్టేజ్లో అయితే అడిషనలీ వద్దు, బట్ స్టాక్ ఈజ్ గుడ్, మేబీ టైర్ సెక్టర్లో రివైవల్ వచ్చి మళ్ళీ టైర్ స్టాక్స్ అన్ని పెరుగుతుంటే మీ ప్రైజ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. బట్ డెఫినెట్లీ
సెకండ్ ప్రైస్ పాయింట్ అయితే వద్దనే నా ఐడియా. శేషగిరి రావు నాలుగో కొన్నారట 58 రూపీస్లో, అలాగే జేఎండ్కే బ్యాంక్ 60 రూపీస్లో కొన్నారు, బాగా తగ్గిపోయి లాస్ బుక్ చేయొచ్చా? నాల్కో అయితే మీరు హోల్డ్ చేయండి, నాల్కో మీరు హోల్డ్ చేయొచ్చు. ఈ లెవెల్లో నేను ఎగ్జిట్ కమ్మని అయితే చెప్పను, లాంగ్ టర్మ్ కోసం కొంచెం హోల్డ్ చేయండి. ఒకటి మీరు గమనిస్తే నాల్కో ఒకటి ఈ మధ్య బాగా పడిందండి, మిగతా అదర్ మెటల్స్లో పెద్దగా పడలేదు. బట్ ఏదైనప్పటికీ కూడా మీరు హోల్డ్ చేయమని చెప్తాను. జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ విషయానికి వస్తే ఉన్న వాటిలో చాలా వీక్ బ్యాంక్ అండి, మీరు దీన్ని కొనకూడదు. అన్ఫార్చునేట్గా కొన్నారు, ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేయండి. ఈ ప్రైస్లో కాకుండా కొంచెం ర్యాలీస్ వచ్చినప్పుడు దీంట్లో నుంచి మీరు ఎగ్జిట్ కాండి, ఎగ్జిట్ అయిపోయి వేరే ప్రైవేట్ బ్యాంక్ వైపు మీరు వెళ్ళమని చెప్తాను. సెయిల్ కొన్నారు, మీ పేరు అసలు పేరు రాయాలి, ఏదో ఆంధ్ర వంటలు లేకపోతే తెలంగాణ పాచి ఇట్లాంటి పేర్లతో రాయకూడదు. మీరు కరెక్ట్ మీ పేరు రాయకపోతే మెయిల్ చదవమన్నమాట. తర్వాత సురేష్ అడుగుతున్నారు, రిలయన్స్ 1320 పుట్ ఆప్షన్ తీసుకున్నారట 35 రూపాయల్లో, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ఈ స్టేజ్లో అయితే హోల్డ్ చేయొచ్చండి. 1320 పుట్ ఆప్షన్ మీరు కొన్నారు, కరెంట్లీ 1284 ఉంది. సో ప్రాబ్లీ మార్కెట్ కొద్దిగా కరెక్ట్ అవుతాయి కనుక ఇది మొన్నటి స్వింగ్లో చూస్తే 1227 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్లీ హోల్డ్ చేయండి, బట్ ఏదైనప్పటికీ స్టాప్ లాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీ కాల్ పుట్ ఆప్షన్స్లో. ఇన్ కేస్ ఇది 1298 అబోవ్ క్లోజ్ అవుతాయి కనుక మీ పుట్ ఆప్షన్ని కవర్ చేసుకోమని నా సజెషన్. సిప్లా కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? వెంకట్ చెన్నై నుంచి అడుగుతున్నారు. సిప్లా పరంగా ఇది మనం చూస్తే రీసెంట్ ఫార్మా స్టాక్స్ అన్ని కూడా వీక్ ఉన్న టైంలో స్టడీగానే ఉందండి, అట్లానే పెరగలేదు పడలేదు. లాంగ్ టర్మ్ కొనుక్కోవచ్చండి, వాల్యూమ్ పరంగా చూసుకుంటే బిజినెస్ వాల్యూమ్ బాగా ఇంప్రూవ్ అయినాయి, మరీ ముఖ్యంగా డొమెస్టిక్ సేల్స్ బాగున్నాయండి. ఈవెన్ మనకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా ఉంది, ఫండమెంటల్ పరంగా బాగానే ఉంది. అయితే ఈ ఫార్మా స్టాక్స్కి అంత ఎంకరేజింగ్గా లేవు ట్రెండ్ ప్రస్తుతం అయితే. ఒక 2-3 ఏళ్ళు ఉద్దేశం ఉంటే మీరు సిప్లాని ట్రై చేయొచ్చండి, కొనుక్కోవచ్చు. టూ డేస్ లో లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది నిఫ్టీ, ఎన్ఎస్సీ నిఫ్టీ 66 పాయింట్ల నష్టంతో. సో వీకెండ్ ఫ్యాక్టర్ కూడా కొంత పనిచేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్, ఎంజాయ్ యువర్ వీకెండ్.